నందమూరి రత్న ఇక రేన వార్త యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ కి గురవుతున్నారు సో ప్రస్తుతం రత్న లేరన్న వార్తని అసలు జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఎంతో ఎమోషన్ అయ్యారు మన రాజమౌళి ఈ సందర్భంగా తన సంతాపాన్ని తెలియజేశారు సో రత్నతో ఎంతో మంచి బాండింగ్ ఉంది ఎందుకంటే సో జూనియర్ తో సినిమా చేసే ప్రతిసారి ఆయన కూడా షూటింగ్ స్పాట్కి వచ్చి మాట్లాడతారు ఆయన యాక్టివ్నెస్ నాకు బాగా ఇష్టం అందుకే సో రత్నతో చాలా చక్కగా టైం పాస్ అయ్యేది కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆయన అసలు ఇలా చూసాల్సి వస్తుందని ఊహించలేకపోయానంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు ఈ సందర్భంగా తారకరత్న భౌతిక కాయం వద్ద కన్నీళ్లు పెట్టుకుని మరి విలపించారు రాజమౌళి కొద్దిసేపు క్రితం హైదరాబాద్ లోని శంకర్పల్లి మోకెలలో తన స్వగృహానికి చేరుకున్నటువంటి మన ఎస్ఎస్ రాజమౌళి సో తారక రత్నతో తనకున్న బాండింగ్ గురించి తెలుసుకుని ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్తో ఎంతో మంచి బాండింగ్ తనకు ఉందని ఆయన ప్రాణాలు కోల్పోతారని అసలు ఊహించలేకపోయామంటూ ఎంతో ఎమోషన్ అయ్యారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఆయనకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది కొద్దిసేపు క్రితమే అక్కడికి చేరుకున్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇతర కుటుంబ సభ్యులని పరామర్శించారు ఇలా జరుగుతుందని అసలు ఊహించనే లేదని ఆయన హాస్పిటల్లో ఉంటే తిరిగి వస్తారని అనుకున్నాను తిరిగి వచ్చాక అందరం కలుద్దాం అనుకున్నాం కానీ ఇలా కలుస్తానని అయితే ఊహించలేదంటూ రాజమౌళి ఎమోషన్ అయ్యారు సో తారకరత్న కోలుకుంటారని భావించాను కానీ తిరిగిలానికి లోకాలకు వెళ్లిపోయారు సో ప్రస్తుతమైన కుటుంబ సభ్యులను చూస్తుంటే గుండె తరక్కుపోతుందంటే ఎమోషనల్ అయ్యి నివాళి అందించారు రాజమౌళి